సరే హవ్వ సర్పము చేత మోసపరచబడి తినవద్దని ఆజ్ఞాపించిన పండు తిన్నప్పుడు ఆదాము కూడా హవ్వను ప్రేమించి అదే పండు తిని దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. ఒకవేళ హవ్వ మాత్రమే ఆ పండు తిని ఉంటే 100 గొర్రెల కథలో ఒక గొర్రె కోసం కాపరి వెతికి రక్షించినట్టు దేవుడు హవ్వమ్మ కోసం కూడా మరొక రక్షణ ప్రణాళిక సిద్ధం చేసి ఉండేవాడా? ఏమో మరి, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడిని మనం అడగొచ్చు, కానీ రక్షించేవాడేమో నాకు 50% రక్షించేవాడేమో, కానీ మరి ఆదాముకు ఇంకొక భార్యను దేవుడు చేసి ఇచ్చుంటే అలాంటి టైంలో, అప్పుడు జనములకు తల్లి అనే పదవి మాత్రం ఆమెకు రాదు. మరి అంటే తప్పు చేసి మళ్ళీ క్షమాపణ పొందొచ్చు ఆమె, కానీ ముందు దేవుడు వాగ్దానం చేసిన ఆ ఉన్నత మహిమ కంటే తక్కువలో ఉంటుంది. కానీ ఓకే, అంత ఆ లెవెల్లో ఉండదు. ఉండదు. ఓకే.